వెలగొడ మండలంలోని ఒక తాండాలో జరిగిన అత్యాచారం కేసు ఆలస్యంగా వెలుగు చూసింది। ఇద్దరు దంపతులు ఒక చోట వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న నాయక్ అనే వ్యక్తి భార్యపై ముగ్గురు అధికార పార్టీ నాయకులు అండతో ఆమెపై విచక్షణ రహితంగా అత్యాచారం చేసిన ఘటనను వెలగొడ ఎస్ఐకి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో గురువారం న్యాయం కోసం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు। తక్షణమే నిందితులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు। सपोर्ट వెల్లగొడ మండలం చెమ్మినగర్ తాండాలో మరి రాజేష్ నాయక్ పోయిందా వీళ్ళిరువురు భార్య భర్తలు ఒక చోట వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటా ఉంటే మరి రాత్రి పూట్ల 12 గంటలప్పుడు మరి ముగ్గురు గుండులు మరి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అని చెప్తా ఉన్నారు। మరి వీళ్ళు పోయి ఆ భార్యను మరి భర్తను దారాది దారుణంగా ఈ రకంగా కొట్టి భార్యను ఏన ముందే తీసుకెళ్లి మరి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వ్యక్తులు రేప్ చేసి మరి ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు। మరి 31వ తారీఖు కార్యక్రమం జరుగుతే 31వ తెల్లవారుజామున మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ గారు ఏ మీ పరువు పోతుంది మీకు మర్యాద పోతుంది మీరు ఎనిక్కిపోండి అని పంపేయడం జరిగింది। ఫోన్లు చేసి ఏ మీరు రాజు కాకపోతే చంపేస్తామని బెదిరించడం ఈ ఎంతకాలం ఈ విపక్షాన్ని అడుగుతున్నా ఎంతకాలం ఈ గిరిజనులకు ఈ హింసలు భరించాలని అడుగుతున్నా మాకు గిరిజనులు అంటే మేము ఓటర్లుగానే చూస్తారా మాకు ప్రమాణ ప్రాణాలకు రక్షణ లేదా మాకు అని అడుగుతా ఉన్నాను। తీసుకుపోయి ఎటువంటి ప్రాబ్లం లేదు ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని హాస్పిటల్ లోపల పెట్టారు। మరి ఆమెకు పాజిటివ్ ఉన్నప్పుడు ఆమెను రేప్ చేసిన వాళ్ళకి పాజిటివ్ ఉండాలి కదా।